ఈ రోజున మనం చక్కగా శాస్త్రోక్తంగా ఈ గణపతి చతుర్థి చేసుకునే అవకాశాన్ని మనకి కల్పించినటువంటి ఆ టీసీ అని వారికి మన అందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ పూజను ప్రారంభిద్దాం ఈ లోపల మీ అందరూ కూడా సామాన్లు సర్దుకుంటూ ఈ రెండు మాటలు వింటూ ఉండండి సామాన్లు అన్నీ కూడా సర్దుకోండి మీకు తెలుసు కదా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు పసుపు కుంకుమ తమలపాదం అల్లటిపళ్లు ఆర్థిక పూర్వం మొక్కలు కంధం అలాగే పత్రి అన్నీ కూడా నైవేద్యాలు కూడా దగ్గరగా పెట్టుకోండి అన్ని ఏర్పాటు చేసుకోండి ప్రశాంతంగా కూర్చోండి మిగతా పనులన్నీ కూడా పక్కన పెట్టి సెల్ ఫోన్ ప్రధానంగా ఆఫ్ పెట్టి ఎవరిని రావద్దని చెప్పి ప్రశాంతంగా చిత్తంతో ఏర్పాటు చేసుకోండి ఎందుకయ్యా అంటే భగవంతుడు కోరుకునేది ఏమిటా అంటే మనం ఎంత పెట్టేసాం ఎంత చేసేసాం ఎంతసేపు చేసాం పూజ అనే కోరుకోడు ఆయన కోరుకునేది నువ్వు చేసిన దాన్ని మనస్ఫూర్తిగా చేసేవా లేదా హార్ట్ఫుల్గా చేసావా లేదా క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి భగవంతుడికి అందువలన నువ్వు పెట్టిన ప్రతి పదార్థం ఇంకో విషయం ఏంటంటే ఈ పూజా ద్రవ్యాలు అప్పుడు కూడా కింద పెట్టకూడదు గంట ఒకటి పవిత్రమైన వస్తువులు అన్నీ కూడా పవిత్రమైన వస్తువులు కింద పెట్టకుండా అయితే నా కింద కనీసం పేపర్ అనే వేసి పెడుతూ ఉండాలి దీపారాధన చేసినప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు ఒక వత్తి పెట్టమంటారా మూడు ఒత్తిడి పెట్టమంటారా అని అడుగుతూ ఉంటారు అసలు ఒక వత్తి మూడు ఒత్తులు ఈ ఈ దృష్టి భగవంతుని పెట్టండి ముందర ఆయన మీద ఎంత మీరు కాన్సన్ట్రేషన్ ఉంది కదా ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా భగవంతుని పెడితే మీకు బాగుంటుంది తప్ప ఏ ఒత్తి ఎన్ని ఒత్తి వేసినా భగవంతుడు ఏం కాదండో ఎవరన్నా చిన్న మొక్క పెడితే విఘ్నేశ్వరుడు వచ్చినా సరిపోలేదు పెద్దలు కావాలని అడిగాడు ఎప్పుడు ఎవరన్నా అలాగే అమ్మవారు వచ్చి అడిగిందన బూర్లు కొనే పెట్టావు ఇంకో పది బూర్లు వేమని అడిగిందా భగవంతుడు ఇది కావాలి అని అడగడు మర్చిపోదు మీరందరూ కూడా ఆయన కావాల్సింది ఏమిటంటే ఆయన పేరు నవనీత చోరుడు అంటే వెన్న దొంగ వెన్న అంటే ఏమిటి మన మనస్సు వెన్న పోషకారం చేసుకుని ఆయన ఆర్తిగా పూజ చేసినా ఏం చేసినా ఆర్తి కావాలి ఆర్తి చేస్తే భగవంతుడు ఖచ్చితంగా మనకి సత్ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ప్రధానంగా మీరు చెప్పేది అంటే మీరు పూజ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల దీంట్లో ఒక విశేషం ఏంటంటే నేను చెప్పేవన్నీ కూడా వేదమంత్రాలు వేదమంత్రం అంటే మీరు శుక్లాం బరధనం విష్ణు శతబం ధ్యాయ సర్వగృహపశాంత అని గణపతి నమస్కారం చేసుకుంటారు కానీ అప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది చాలామందికి పొయ్యి మీ పాలు పెట్టాం పాలు పొంగుతున్నాయో పిల్లాడు వచ్చేయడమో మా ఆయన టిఫిన్ పెట్టాలి ఇంకా ఈ మొత్తం మనసు అంటే త్రికలన శుద్ధిగా ఆయన ప్రార్థన చేయలేకపోతున్నారు అది ఇట్ ఈస్ కాల్ రిక్వెస్ట్ అనమాట ఆయన రిక్వెస్ట్ చేయడం గణపతి రా అని అలా కాకుండా మేము ఒక మంత్రాన్ని కనుక అంటే అనుదాత ఉదాత్త స్వరత దీర్ఘ దీర్ఘ దీర్ఘస్వరిత చక్కగా ఉచ్చరణ చేసినట్లయితే అది ఇట్ ఈస్ ఆర్డర్ అంటే ప్రపంచంలో ఎక్కడికి కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఓం గణాం గణపతి కవింక వేణము జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత్వం ఓ తిభే సాదనం శ్రీ మహాగణాధిపతి మావాహయామి అన్న వెంటనే ఆయన ఇట్ ఈస్ ఆర్డర్ ఆర్డర్ కనుక ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు ఇందాక మీరు చేసింది రిక్వెస్ట్ వచ్చు రావచ్చు రాకపోవచ్చు ఏమా అంటే ఇది వేదం చెప్పినటువంటిది సనాతన ధర్మం కనుక మనది వేదం ఎలా చెప్తే అలా ఆచరించాలి తప్ప నేను నా ఇష్టం వచ్చినట్టు ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు సరే మీ అందరూ కూడా సర్దుగానే ఉంటారు ఈ బాటికి అన్నీ కూడాను మనం మీరు చెప్పాం కదా ఎన్ని పెట్టాం ఈ తవలపాకి ఇది ఉందా దీపారాధనకి రెండు రెండు పెట్టామని ఇలాంటి ఆలోచన పక్కన పెట్టి ఆ యొక్క గజముఖుని యొక్క ఆ వక్త్రాన్ని చూస్తూ చక్కగా ఆయన్ని మీరు ఆస్వాదించండి భగవంతుని ఎప్పుడు కూడా భక్తి అంటే ఏమిటి భగవంతుని ఆస్వాదించడం భగవంతుని గురించి తెలుసుకోవడం భక్తి అందువల్ల ఆ భక్తితో చేయండి కావాల్సింది అదే కనుక మనం మొదలు పెడతామమ్మా అందరూ కూడా అందరగా ఆచమనం చేయండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమ ఆచమ్యా ఓం అప్ నీళ్లు కలుపుకోండి ముందు అపవిత్రిత్ర సర్వాపస్థాంగ పుండరేకాక్షం సభ్యంతర శుచి పుండరేకాక్ష పుండరేకాక్ష పండరేకాక్షనమ ఆచమనం చేయండి మూడుసార్లు నీళ్లు తాగనమ్మ చక్కగా వీళ్ళలా పెట్టుకుని తాగాలి గో ఇలాగ గోకర్ణం అంటారా పోసుకుని తగ్గ తాగితే అది శాస్త్రోక్తం అది తాగండి ఓం కేశవా ఓం నారాజనా ఓం మాధవా మూడుసార్లు తగిన దగ్గర చేగరుకోండి గోవిందాజన విష్ణవే నమ మధుసూదనాజనమ త్రివిక్రమాజనమ వామనాజన శ్రీధరాజన ఋషీకేశాజనమహ పద్మనాభాజన దామోదరాజనమ శంకర్షణాజన వాసుదేవాజన ప్రద్యుమ్నాజనమ అంజురద్ధాజన పురుషోత్తమాజన అధోక్ష నారసింహాజన అచ్యుతజన జనార్దనాజన ఉపేంద్రాజనమ హరయే నమ శ్రీకృష్ణాజనమ మీరు పశు విఘ్నేశ్వరిని చేసుకున్నట్టయితే తమలపాకులో పెట్టుకుని ఆ విఘ్నేశ్వరుణ్ణి మీ ముందర పల్లెల్లో బియ్యం కానీ కనీసం రెండు అక్షతల కింద వేసి ఆ తమలపాకు దాన్ని పెట్టండి ముందరగా పెట్టుకుని నమస్కారం చేసుకోండి ഓം ോ നാമ ൂ്യം യാീസമംഗള സാം സർവതോ ജയമംഗളം ലാഭസ്തേഷം ജയജസ്തേഷം കുട്ടസ്തേഷം പദവ യന്ദ് പരശ്യയാമോ ഹൃദയസ്ഥോജനർദന ആപദർത്താതം പദ ലോകാഭം ശ്രീരാമം ഭൂജോ ഭൂജോ നമജഹം അംഗലേ ശിവേ സർവർധി ദേവി പകേ നമോസ്തുതേ ఆ పశుబుఘ్నేశ్వరి మీద అక్షతలు వేయండి పూలు అంటే పువ్వులు వేయండి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ఉమామహేశ్వరాభ్యాం నమ వాణి హిరణ్య గర్భాభ్యాం నమ సతీ పురంధరాభ్యాం నమ అరుంధతి వశిష్టాభ్యాం నమ శ్రీ సీతారామాభ్యాం నమ సర్వేభ్యో మహాజనేభ్యో నమ నమస్కారం చేసుకోండి అయం ముహూర్తస్సు ముహూర్తం వస్తు మీకన్నా పెద్దవాళ్ళ అందుబాటులో దగ్గరగా ఉంటే వాళ్ళని రెండు అక్షతలు మేమే వేయమండి అయం ముహూర్తస్సు ముహూర్త అక్షతలు ఇలా వాసన చూసి వెనక్కి వేసుకోండి ప్రాణానాయ్య ఉత్తిష్టం తె ఏతే భూమి భారకా ఏమరో బ్రహ్మ కర్మ సమాభే ప్రాణాయామం చేయండి ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం తత్సవితీపే ధిపయాతో ఓమాపూర్జ్యోతిరం బ్రహ్మ భూవఃస్వరోం నమస్కారం చేసుకోండి ఏ ఏ భూమి

చిత్రా నక్షత్రే సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే సుభకరణ ఏంగణ విశేష విశిష్టా యాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమత మీ గోత్రం చెప్పుకోండి మీ మగవాడుంటే ఉంటే యజమాని పేరు చెప్పగాలి నామధేయ శ్రీమత గోత్ర ధర్మపత్ని మీ పేరు చెప్పుకోండి మీరు కూర్చున్నారా కనుక మీరు మీ వారు కూర్చుంటే కనుక మీ పేరు అవసరం లేదు ధర్మపత్ని సమేతస్యా అని సరిపోతుంది ఇంక పిల్లలు మానవుల పేరు అవసరం లేదు సహా కుటుంబస్ వస్తుంది కనుక మీ వారు మీరు ఒకళ్ళు కూర్చుని ఆడవాళ్ళు చేసుకున్నట్టయితే మగవారి పేరు మీ పేరు చెప్పుకోండి ఇద్దరు కలిసి చేసుకున్నట్టయితే మగవారి పేరు చెప్పుకొని ధర్మపత్ని సమేతోహం అనుకోండి సరిపోతుంది అమ్మా ఇద్దరు కూడా నమస్ చెప్పుకున్నారమ్మా నామధేయస్య మమ అనుకోండి ఉపాతారా శ్రీ పరమేశ్వర ప్రియత్యర్థం నమస్కారం చేసుకొని చెప్పండి అస్మాకం సహ కుటుంబాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాధ కామమోక్షర్విధ పురుషార్ధ ఫల సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం ధర్మ పరిరక్షణార్థం దినదిన

సిద్ధ్యర్థం మీరు కోరుకోండి ధర్మమైనటువంటి ఒకే కోరిక భగవంతుని ఎక్కువ అధర్మంగా ఉన్న కోరిక అని ఇవ్వడం ధర్మమైన ధర్మబద్ధమైనటువంటి ఒక కోరిక కోరుకోండి మనస్సులో శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం వరిషే వరుషే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవత ప్రీత్యర్థం పురుష సూక్త కల్పోక్త ప్రకారేణ వర్షే వర్షే ప్రజక్త శ్రీ వరసిద్ధి వినాయకస్వామి పూజాం కరిష్యే అక్షతం తీసుకోండి నీళ్ళు పోసుకుని అరివాణంలో పెట్టండి కేంద్రంలో పెట్టకూడదు అప్పుడు కూడా నీళ్ళు నీళ్ళు ముట్టుకోకూడదు మంచి మంచివేలుతో ముట్టుకుంటూ మళ్ళీ చేయవు అంటే విడిగా పెట్టుకోవాలి మళ్ళీ పాత్ర అన్నమాట అందుకు అక్షరతీ వదిలిపెడితే ఏ ఇబ్బంది ఉండదు మగవారు ఉన్నట్లయితే మగవారు అక్షతలు తీసుకోవాలి ఆడవారు నిలిపోయాలి వదిలిపెట్టండి ఆరోజు నిర్విఘ్న ప్రారంభ ప్రథమావాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజ కరిష్యే మళ్ళీ వదిలిపెట్టండి తదంగ కలసారాధనం కరిష్యే కలసే గంధ పుష్పాఖ్యభ్యత్యా మీ పంచపాత్రకి కుదిరిన వాళ్ళు ఇంకో పంచపాత్ర కూడా పెట్టుకోండి కుదరకపోతే దానికే పెట్టండి అంటే మనమేమో మనం ఆచమనం చేయడానికి ఒక పంచపాత్ర భగవంతుడికి ఒక పంచపాత్ర ఉంటే మంచిది రెండు ఉంటే రెండు పెట్టుకోండి అయితే ఒకటనే పర్వాలేదు ఆ భగవంతుడికి పెట్టిన దానికి గంధం బొట్లు పెట్టి కుంకం బొట్లు పెట్టండి దాంట్లో అక్షతలు వేయండి పైన చెయ్యి బోర్లించండి అర్థమైందమ్మా మీ అందరూ రోజు చేసే పనే కనుక మేము ముందర వెళ్తున్నాం

त्रपच्छन्दुश्यापो जो ये गुश्यापो यजो गुश्याप सत्या आपूस्वराप ओम चेती దాంట్లో ఆ ఒక పుష్పంగాని ఆగాని తీసుకుని ఆ నీళ్ళలో శ్రీకారం చుట్టి ఆ నీళ్లు పూజా ద్రవ్యాల మీద చల్లండి మీ మీద చల్లుకోండి ఆ విఘ్నేశ్వ పశు విఘ్నేశు మీద చల్లండి మీ ఆడవారి నుండి ఆడవారి మీద చల్లండి గంగే ఆయాంత శ్రీ సరస్వతి నర్మదేసింధు పూజార్ధం మహాగణాధిపతి పూజార్థం పూజా పూజాద్రవ్యా దేవమాత్మానం సంప్రోక్ష్య ఒక పుష్పం తీసుకుని పశు విఘ్నేశుని నమస్కారం చేసుకోండి ఓ హేకవింకేనావస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణుణ్య రాజ హరిద్రబింబే స్వే మహాగణాధమాహయా పూజయా అపశు వేడి ధ్యామి అక్షతవేండి ఆవాహయామి నవరత్మార్ధంక్ష అక్షతవేండి ఆగుదు పాదయోహ పాద్యం పాదం హస్తయోహ అర్ఘ్యం అర్ఘ్యంతవర్పయా ముఖే ఆచమనం తర్పయామి స్తపయామి స్థానం నీళ్ళ జలండి

జనాగణాధిపతే నమ వస్త్రయుగ్మం సమర్పయామి పత్తితో ఏమైనా వస్త్రాలు చేసుకుంటే ఆ వస్త్రాలు వేయండి లేకపోతే అక్షతలు వేయండి పుష్పం వేయండి ఏదో వేయొచ్చు శ్రీ మహాగణాధిపతే నమ వస్త్రార్థం అక్షతాం సమర్పయామి పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్థాదు ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞాపేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతే నమ యజ్ఞాపేతార్థం పుష్పం సమర్పయామి ఇంకో పుష్పం వేయండి తర్వాత గంధం వేయింది గంధత్వారాందు రాధరుషా నిత్యపుష్టాంకరేశ్వరీ ఈశ్వరీం సర్వూత మిహోపక్పజయశ శ్రీ చందనం హరదాశ్చ మండలే పరాయర్మరోహంతో హరదాశ మండలైకానశ్చా ఇమే అలంకరణార్ధమక్షత పూజయామి గణేశా జనమ అనుకుంటూ అక్షతలు ఈ మూడు వేలతోనూ అది పుష్పాలు గాని అలా పూజ చేయండి ఓం సుముఖాయన ओम एकाधंता यन्मा हा कपिलाय कपेला यन्मा गजकर्णकाय ॐ गजगन्नका लंबोदराय हा ॐ नम्बोधरा यन्मा हा ॐ विकटा यन्मा हा ॐ विघ्नराजा यन्मा हा ॐ गणाधिपा यन्मा हा ॐ ध्वंगेतवे यन्मा हा ॐ गणाध्यक्षा यन्मा हा ॐ भाराचंद्रा यन्मा हा ॐ गजानना यन्मा हा ॐ वक्रधन्ना यन्मा हा ॐ పూర్వజనమ శ్రీ మహాగణాధిపతమ షోడ పూజాంతమీ రెండు అగ్రత్తులు విరిగించండి ఈ అగ్రత్తులు విరిగించేప్పుడు కూడా దీపారాధనతో వెలిగించవచ్చా లేకపోతే అగ్గిటి మళ్ళీ వెలిగించాలా ఇలాంటి సమస్యలు అడగద్దు ఎందుకంటే ఇవి చాలా ఎక్కువైపోయాయి ఈ ధర్మ సందేహాలు ఎక్కువైపోయాయి పూజ మీద మానేసి విరిగి చక్కగా దీపారాధనతో వెలిగించండి అమ్మా అగ్రత్తులు కదా భగవంతులు పెట్టేవి కానీ విరిగించవచ్చు ఇబ్బంది ఏం లేదు రెండు అగ్రత్తులు వెలిగించండి వనస్పత్యుద్భర దివ్యైర్ నానాగంధై సుసం ఆఘ్రేయస్రవదేవానాూపోయ ప్రతిగృహ్యత శ్రీ అపగల అపొగలజు పిచ్చూ ఆజ్ఞాప్యామి దేవందర సయామి దేవా నమస్కారం చేసుకోండి ఇలా చూస్తే చూపించాడు భగవంతుడు చూపించండి సాధ్యం త్రివృత్తి సంయుక్తం వంజనా రోజితం ప్రియం గృహాణ మంగళం దీపం భక్త్యా దేవం ప్రజత్మ దేవాయ పరమాత్మనే త్రహమాంధరగా ఘోరాదివ్య జ్యోతి నమో సుధే దేవందర సయామి ద్రోపదీపానంతరం శుద్ధ ఆత్మీయంతవ ప్రయామి ఒక నీల చొక్క అంతా పక్కన పెట్టండి పళ్ళెల్లో ఇదంతా కూడా పశు విఘ్నేశుడి పూజ మెయిన్ విఘ్నేశుడు ఇంకా రాలేదు వస్తాడు ఆయన అమ్మా నైవేద్యం చిన్న బెల్లముక పెట్టండి పసుపు వేసిన దగ్గర తోమపాకి వేసి దాని బెల్లముకు పెట్టండి అందరికి పూజా విధానం అందరికీ తెలిసిందే కదా నీళ్ళు వెళ్ళండి పుణ్యరేఖ క్షిమణరేఖ క్లిఖ క్షయ మహాస్తి మహాగణాధిపతైన మహా కురోపహారా నివేదయామి ఇద్ధిపత్యం ప్రణాయస్వ పానాయస్వహ వ్యానాయస్వహానాయస్వహ ద్వహ మధ్యే మధ్య ఒక నేను పక్కన పెట్టండి పాడ ప్రయామ హస్త ప్రక్షాళయా ప్రక్షాళయాన్ని శుద్ధ ఆచపతి జలప్రాయామీ తాంబూలం ఉంటే తాంబూలం అయితే అక్షత పెట్ట వేయండి తాంబూలం ఉంటే తాంబూలం పక్కన పెట్టండి అయితే అక్షతం వేయండి భూగి భదేశ కర్పూర ఏర్నాగం ముక్తమాయక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపత మహా తాంబూలం జలప్రాయామీ తర్వాత కర్పూరం ఒక బెల్ల విరిగించండి ఎక్కువ విరిగించే కానీ ఒక బెళ్ళ చాలు వెలిగించండి కర్పూరం చూపించేప్పుడు ఓ పుష్పం ఉంటే ఆ కర్పూరంతో పాటు ఇలా పట్టుకుని అలా చూపించి ఆ పుష్పంతో ఇలా చూపించాలన్నమాట ఇప్పుడు కూడా ఆ పుష్పం చూపించిన తర్వాత నేను చొక్క వదిలిపెట్టి ఆ పుష్పం భగవంతుడు పాదాల దగ్గర వేసేయాలి ఓంఘత భక్తి సహస్త కర్పూరేత్తదాన అఘోం వేదాహమేతం పురుషం మహాంతం ఆదత్యమం తమ సస్ పారే సత్న రూపాయ విజితీరే సమ్రాజన్ యాక నమో లక్ష్మీ రాష్ట్రస్ జాముఖేతాసి తనంతశస్తు తమస్త సన్మంగళాను నిత్య రస్తు నిత్యమంగళానివంత శ్రీ మహాగత ఆనందకర్పూరవిమంగళనీరాజనంతరయాజనా పుష్పార్ఘ్యంత వర్పయామీ నమ పార్వతీశ్వత యన హర పార్వతీపర మహాదేవ చూపించారమ్మా ఇప్పుడు ఒక చిల్లర పైస్ తీసుకోండి ఉంటే లేకపోతే అక్షత్ర పుష్పం కూడా తీసుకోండి ఏ ఉన్నా పర్వాలేదు ఏ ఉంటే తీసుకోండి ఓ భగవంతుడు చెప్పాం కదా ఇది ఏది కాదు మనసుతోనే ఉండాలి అది మాత్రం దృష్టి మాత్రం భగవంతుని పెట్టండి ఓం సుముఖస్కదంతస్చోగజగన్నక లంబోదరస్ వికడో విఘ్నరాజోగణిపహూమకేతృగణ్యక్షచంద్రోజాన వక్రదందోర్పకన్నోహేబస్కందపూర్వ షోడైతనామా యప్డేక్షుణయాజి విద్యారంభే ప్రవాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వార్యేషు విఘ్నస్తాచతే తత్పురుషాయ పద్మహే వక్రతధీమహే తన్నోదంత్య ప్రచోదయాదు ఆత్మ సువర్ణద్యమంతపుష్పా ఆత్మపృక్షుల నమస్కారాంతమర్పయామి నమస్కారం చేసుకోండి చెప్పండి ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహిమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ దేహిమే మే గణనాయక నమస్కారం చేసుకోండి శ్రీ మహాగణాధిపతైన మహా అపరాధ నమస్కారాలతో ప్రయామంత్రయ భక్తి అంగు అక్షలు పెట్టండి అనయా ధ్యానావాహనాది షోటతో పంచాన్ని పూజ భగవాన్ సర్పాత్మక శ్రీ మహాగణాధిపతి సుపృతృత ఉత్తరేర్మణ్య విఘ్నమస్ ఉత్తరకర్మణ్య విఘ్నమస్ పూచ్యసించక్షత వేసుకోండి కళగద్దుని పుష్పముంటు పెట్టుకోండి శ్రీమహాగణిపతి ప్రసాదం శిరసా గృహామీ సహస్ర పరమాదేవి శాజతర హరతమే పాపం దూర్వాతు స్వప్నాశిని ఓం యజ్ఞ యజ్ఞమయంతదేవాస్ మహిమాన సజంతే పూర్వ సాధ్యాస్ ంతివాహ గణపతి సజామి ఆ విఘ్నేసుని మీ తూర్పుగా కూర్చున్నారు కనుక ఈశాన్యంలో అలా పెట్టండి పల్లెంతో సహితంగా పల్లెను కూడా పెట్టేసేయండి క్షేమాయ యథాస్థానద్ధోభన గమనాయ చ చ ఇప్పుడు మీరు కొంచెం దగ్గర జరిగి భగవంతుడికి అంటే పసుపు మట్టితో విఘ్నేసం చేస్తున్నారు కదా ఆ కొంచెం అలంకరణ చేసి కొంచెం గంధముట్టు పెట్టి కుంఖం ముట్టు పెట్టి రెడీగా పెట్టుకోండి పాలవలు కట్టుకుని ఉంటారు ఆ పాలవల కింద చక్కగా మళ్ళీ పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యంలో తామరపాకు వేసి విఘ్నిసం పెట్టాలి అందుకు అలంకరణ చేయాలి చక్కగా భగవంతుడికి అలంక అలంకార ప్రియో విష్ణుహు విష్ణుమూర్తికి అలంకారం అంటే ఇష్టం అభిషేక ప్రియో శివ నమస్కార ప్రియో భానుహు ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పింది కనుక ఆయన మేననుడు విష్ణుమూర్తికి చక్కగా ఆయనకి మామయ్యకి ఏమి ఇష్టమైతే ఆయనకి ఇష్టమే కనుక అలంకరణ చేయండి చక్కగా నేను చెప్తాను పూజ ప్రారంభిస్తాను ప్రధానమైనటువంటి వరిసే వరిసే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామి పూజ మనం ప్రారంభిద్దాం అన్నీ సిద్ధం చేసుకుని ఉంటారు వాటికి మీరు మీరు గణపతిని తీసుకున్న గణపతిని ఆ ముందర పెట్టుకోండి ఆ పళ్ళలో అక్షత పళ్ళలో పెట్టుకోండి బియ్యం పళ్ళలో పుష్పం తీసుకుని నమస్కారం చేసుకోండి ఓం మదధ్యానం ఓం ఓంభవ సంచత పాపముఘా విధ్వంసనచక్షం విఘ్నాం ధకారభాస్వంతం విఘ్నాజమహం భజె అవతం సంపత్కరం సభం భక్తీషం దస్పాధ్యా విఘ్ననాయకం ధ్యాద్ గజారణం దేవం సన్నిభం చతుర్భుజం మహాకాజం సర్పాభోచిం వరసే వరసే ప్రయక్తనాయక స్వామి మో నమ ధ్యామి పుష్పాల వేసేణి ఆ యొక్క మట్టి విఘ్నేశ్వ పుష్పం వేయండి ధ్యాయామి ఓం అత్ర జగద్మర రాజితేవర అనాథనాథ సత్పజ వర్షే వర్షే ప్రయోక్తనాయక స్వామినై నమ ఆరాహయామీ ఇంకో పుష్పం వేయండి పుష్పం ఏంటి ఓం అశునీ తే పునరస్మాదుపురణమేనోధైభోగం జోక్పస్య మూర్య వచ్చరంతే మృడయ ఆన స్వస్తి అబతం వై ప్రాణ అబతమాప్రాణన ఉపహజతేష్పవల వేణి స్థిర మరుదర్భవ सुपन्न भाव शरासुरु स्वाम जगन्नाथ यावत्त्त्जापारे बिंबेस्मति प्रम्क्षस्तु प्रयत्त विनायक स्वाई नम ध्याया ओं सहस्रचे सहस्राक्षसह सभूप विस्फुता अच्छ दशागम आवाहयामी ओं पुषेदान यदेनारोहति मौक्ति पुष्यरागैस्या नान तदाजम रत्न सिंहासनमचप्रीदौ प्रतिगृह्यताम वर्षे वरषे प्रयुक्त स्त्री प्रसिद्धिफलायक अंकुपुष्पे नवरत्खचन्दना पुष्पयामी ओम एव अस्मा अटोद्यायागुस्पूरज पादों पुष्पूता चपात स्वामी గజవక్ నమస్తేస్తో సర్వాభీష్టపక భక్త్యా పాద్యం మయా దం గృహాన భావ్రశేవ్రయ్యమనాయకస్వామి ఒక్క చొక్కనీళ్ళు ఆయన పోయింది పాదమ్మే పూయండి పాదయో పాజ్ఞంతృప్యార్ధత్పురుష పాద్యవ శంకర శాసనాశనౌరీపుత్రనమస్పతినందన गृहाघ्यम मजा दप्त गृहा प्रयत्स्त सिम हस्तो गुणिन आर्घ्यमंत्र प्रयामी ओं तस्मा विराटराजताजो अधिष स जातो अत्यता पश्चात ओं अनाथना सर्वज्ञ गीर्बाणसा गृहानाचम्यं దత్ మయా దేవాదం దా ప్రభో వరుషే వరుషే ప్రయక్త ప్రసిద్ధవనాక స్వా ముఖే ఆచవరీయం సమర్పయా స్తపయామి స్నానం ఇప్పుడు ఆ స్వామికి ఆవుపాలతో

పంచామృతస్థానంతవప్పయామి ఇప్పుడు నీళ్ళుదలండి ఓం యత్పురుషేర హేవాత వంతోరాజ్యం గ్రీష్మయ వర్షే వర్షే ప్రయత్నస్నాయక స్వామి నమ శుద్ధోదస్నానం తర్పయామే గంగా తిరుపతిభ్య ఆహృదైరపరే జలై స్నానం కురుష్యో భగవాన్ ఉమాత్రనమో స్థితే శుద్ధోదస్నా తమ స్నా ఒక నీలచుక్క పక్కన పెట్టండి శుద్ధ ఆచపద్యం తోర్పయా ఓం సప్తం త్రిసప్తృత దేవాజ్ఞంతన్వానా అబ్నన్ పురుషం పశుమ్ అబ్నన్పురుషం పశుం రక్త రక్తవస్త్రచించారు దేవయోగ్యంచ మంగళం శుభప్రతిగృహాలేతం లంబోధరహరాత్మజ వరుషే వరసే శ్రీపస స్వామినాయ వస్త్రయ్ఞం సమర్పజ ఇందాక పత్తితో వస్త్రాలు చేస్తే వస్త్రాలు లేకపోతే తువ్వాలు కానీ కొత్త తువ్వాలు కానీ పంచి కానీ మీ ఇష్టం ఏం పెడితే అది పెరగడం లేకపోతే అక్షితలు అయ్యడం ఓం తన్ తయజ్ఞం వర్షజ ప్రోక్షన్నో పురుషంజాప్రద తేవా దా సాధ్యావస్త బ్రహ్మ విష్ణుమై గృహాను పవరం పరమానంద భక్త ఇష్టరాజుగా వర్షే వరదే ప్రయక్తజ్ఞవనాయక స్వామయవేదం తప్ప పయామి అది చేస్తే అది వేయండి లేకపోతే లేపోతే వేయండి ఓం తస్మాత్సర్వహత సంభృతం ప్రజదాడ్యం శోగస్థేవామ్యాస్త గంధం వేయండి పువ్వుతో గాని వెళ్తూ కానీ ఓం శ్రీగంధం చందనం దివ్యం గంధార్జం మనోహరం విలేపరం సుమశ్రేష్ట प्रीत्यर्धम प्रतिगृह्यता दिव्यश्री छंदन तव प्रयाम तस्मात्तः अजस्ताम जंदगंजरे तस्तस्माजता अक्षत अक्षरान्वरा दिव्यांशालीयां तंडुरा शुभान्हांद शुंभु प्रणमोस्तुते अक्षत पूजयामी ओं तस्मास्वाजाजन येचोभया दोज्ञरे तस्माजाता मल्लिकीनी मरत वे प्रभो मैरा పూజార్థం ప్రతిగృహ్యతాం పూజాార్థం పుష్పా ప్రతిగృహ్యత పుష్ప పూజరామి అంగపూజా గణేశాజనమా అనుకుంటు పుష్పా పూజ గణేశాజన పాదో పూజయామి ఓం ఏకదంతాయ యకంతం పూజయామి ఓం సోపకన్నాజన జానీ పూజయామి ఓం విఘ్ననాథాయ పూజయామి ఓం పూజ మఘవాహనాయన ఊరు పూజయామి ఓం హేరంబా జన పూజయామి ఓం పూజయామి ఓం వద్రం గణనాథాయ జన భిం పూజయామి ఓం గణేశాయ నమ హృదయం పూజయామి ఓం స్థుర కఠాయనమ కంఠం పూజయామి ఓం గజవక్త్రాయ నమ వక్ం పూజయామి ఓం విఘ్నంతే నమ నేత్రే పూజయామి ఓం సోపకర్ణాయనమా కర్ణ పూజయామి ఓం ఫాళచంద్రాయన తలం పూజయాము ఓం సర్వేశ్వరాయ నమ శరపూజయా ఓం ఋదరాజాయ నమ సర్వాణ్యంగా పూజా సమర్పయామి ఇప్పుడు పత్రి పట్టుకొచ్చారు కదా ఆ ఇరవై రకాల చక్కగా ఒక్కొక్క పత్రి కూడా గణేశా జనమ అంటూ భక్తిగా చక్కగా పూజ చేయండి అమ్మ ఓం గణాధిపాయ నమ బృహదే పూజయామి ఉమాపుత్రా జనమ बिल्लपत्र पूजया गजाननाजनम दूर्वागपत्र पूजयामी ओं हरसौरव नम तूरपत्र पूजया ओं लंबोदराजनम बदरीपत्र पूजयामी ओं गुहाग्रजाजनम अपमर्ग्रपत्र पूजया ओं गजकर्ण तुलसीपत्र पूजयामी ओं एककदंताजनम छोटपत्र पूजया ओं विकटाजनम करबीरपत्र पूजयामी ओम भिन्नदंतायन विष्णुक्रांतपत्र पूजयाम ओं मटव नम दारेपत्र पूजया ओं सर्वे देवदार पूजयाम ओं फाड़चंद्रा नमरकपत्र पूजया ओं हैरम्बाज नम सिंधुवारपत्र पूजया ओं सोपकर्माय नम जाजीपत्र पूजयामी ओं स्वराग्रजाय कंडकीयपत्र पूजयामी ओं विभवक्य नम समयपत्र पूजयाम ओम विनायकाय नम अश्वर्थपत्र पूजया ओं सुरस अर्जुनपत्र पूजया ओं कपिलाजनम अर्कपत्र पूजया ओं श्रीगणेशराय नम एवश्ता ఇప్పుడు ఎనిమిది నామాలు అష్టోత్తర చీత చెప్తాను చక్కగా అంటూ భక్తి శ్రద్ధలతో చక్కగా ఆయనకి పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు అన్నీ కూడా పత్రిలుంటే పత్తి అందరూ చేయించు మీ పిల్లలు ఏమైనా ఉంటే వాళ్ళ చేత కూడా చేయించాలి ఇందాక మొదట్లోనే ఆ పిల్లల పుస్తకాలు అక్కడ పెట్టుకోవడం అలాగే మీ వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ప్రధానమైన కాటాలు లాంటివి అవి కూడా పెట్టుకోవచ్చు మనం పుస్తకం పూజ అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ గణపతిని మరి తొలి పండగ కనుక గణపతి దగ్గర పెట్టుకుని వాటి కూడా పూజ చేసుకోవడం మన సాంప్రదాయం కనుక మీ పిల్లల పుస్తకాలు ఉంటే వాటి మీకు కూడా పశువు అక్షతలు కూడా వాళ్ళ చేత కూడా పూజ చేయించాలి చిన్నప్పటి నుంచి పిల్లలు అలవాటు చేయాలి ఈ పూజ విధానం లేకపోతే వాళ్ళకి మధ్యలో వస్తే రాదు కనుక అవన్నీ చేస్తూ మీరు పూజ చేస్తూ వాళ్ళ చేత కూడా చేయించండి చేసేప్పుడు దీపారాధన చూసుకుంటూ ఉండి పక్కన పెట్టుకుంటూ ఉండండి దాంట్లో నెయ్యి చూసుకోండిసారి అలాగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆ భగవంతుడి మీద ధ్యానం పెట్టి చేయండి అమ్మా నూట ఎనిమిది సార్లు వస్తుంది నామానికి ఒకటి ఏదో ఒకటి పడుతూ ఉండాలి ఖచ్చితంగా ఈ మూడు వేలతో చేస్తూ ఉండండి ఎలా విషయంగా చక్కగా గణేష నమ అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర పడుతు ఉంటారు అనమాట ఏమో చక్కగా చేయండి ఓం గజానయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘనరాజాయనమ ఓం వినాయకాయనమ ద్వైమాతురాయనమం ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయనమ ఓం కృతినయనమ ओम सुप्रदीप नम ओं सुराध्यक्षाज नम ओं दिर्विक्पाजनम ओम महागणपत नम ओं मान्याज नम ओं महाकालायज नम ओं हैरंबाजनम ओम लंब्जठराजनम ओम ह्रस्वग्रीवाजनम ओम प्रमदाजनम ओम प्रथमा जो प्राज्ञाजनम ओम विघ्नकर्त्रे नम ओं विघ्नहंत्रे नम ఓం మోదక ప్రియాయన ఓం ప్రమోద నమ విశ్వనేత్రే నమ ఓం విరాట్తే నమ ఓం వాక్పతజయ నమ ఓం శ్రీపతయ నమ ఓం శృంగారణ్యే నమ ఓం శివప్రియాయ నమ ఓం శీఘ్రకారణే నమ ఓం శివపుత్రయ నమ ఓం శాశ్వత ఓం ఖండపరసవే నమ ओम बलान्विताय नम ओं बलोत्थिताय नम ओं भावगम्याय नम ओं भावात्मजा नम ओं अग्रगाने नम ओं मंत्रकृते नम ओं च्यामीकर नम ओं सर्वोपन्यासा नम ओं सर्वकर्े नम ओं सर्वेत्रेय नम ओं सर्वसीदिपाचगा नम ओं पंचभक् नम ओं पार्वतीनंदराज नम ओं प्रभव नम ओम कुमारगुरव नम ओं कुंजलासुरभना जनम ओं कामते नम ओं धृतिमते नम ओं काम नम ओं कपिधबरप्रजाज नम ओं ब्रह्मचारणे नम ओं ब्रह्मणे नम ओं महोदराज नम ओं मदोत्कटाज नम ओं महवीराज नम ओं प्रमदाज नम ओं ध्यायस नम ओं मंगलस्वराज नम ഓം യക്ഷകിന്ദനസേവിതനമ ഓം ഗംഗാസുതമ ഓം ഗൗരീസുതന ഓം ഗംഭീരനദാ നമ ഓം വട്ടവേ നമ ഓം ജ്യോതിഷേ നമ ഓം ആകട്ടുഭവ നമ ഓം അഭീഷ്ടവരദ ഓം മംഗളപ്രദനമ ഓം അവിനഃ ഓം പുരാണപുരുഷാജനമ പൂഷ്ണേ നമ ഓം പുഷ്കളോക്ഷിപ്തവാരണേ നമ ഓം അഗ്രഗണ്യയമ ओम नमः ओम नमः नमः ओम अप्राकृत पराक्रमाय ओम सत्यदर्शने नमः ओम नम नमः ओम साराय नमः ओम नम नमः ओम नम नमः ओम एकदंताय नमः ओम नम नमः ओम तांगाज नम नमः ओम समस्त देवता मूर्तये नमः ओम सहिष्टवे नमः ओम नद्यादि विभुव नमः ओम इष्टै नम ओम इष्ट प्रिजा नम ओं भक्त जीविता जम ओं ऐश्वर्यकारनाय नम ओं जतम ओं सतथोत्थिता नम ओं विस्वगदृषे नम ओं विस्पक्षाकृत नम ओं कल्याणगुर नम ओं मन्मत्वेशाय नम ओं समस जगताय नम ओं सर्वश्वर्ज्रदाय नम ओं विघ्नेश्वरा नम ओं गजाननाय नम ओम अनेकदंताय नमः ओम बुधनाजाय नमः ओम सर्वाभष्ट प्रदाय नम ओं सुमुखा नम ओम एकताय नमः ओम गमदाय नमः ओम गजकन्काय नमः ओम नमोदराय नमः ओम विकटाय नम ओमराजाय नम ओम गणाधिपाय नमः ओम धूमकेत नमः ओम गणाध्यक्षाय नमः ओम फालचंद्राय नम ओं गजारयन ओमदन्नाय नो स्वपकनाय नम ओं हेरम्पाय नम ओं स्कंदपोर्वजाय नम ओं सब सिद्धिप्रदाय नमः ఓం కుమరగరవే నమ వర్షే వర్షే ప్రయక్సిద్ధి వినాయక స్వామి అష్టోత్తర పూజా సమర్పజించండి అరుణ ధూపం వనస్పత్య నానాకంధ్య ఆగ్రేస్రమదేవానా ధూపోయం ప్రతిగృహ్యత యత్పురుషంధూ కతిధాకల్పగన్ ముఖంగమస్యో బాహు కదా ధృవమాగ్రాపయామీ దశాంగు లోపేదం సుగంధం మనోహరం ధ్రువం దాస్ దేశే సగృహాన గణనాయక వర్షే వర్షే ప్రయక్త శ్రీ వసద్ధకస్వామైనధువమాగ్రాపయామి దీపారాధన విలుగుతుంది చూడండి ఇంకో దీపారాధన ఎంటే కూడా వెలిగించిన అయితే రెండో దేవరాధం కూడా వెలిగించవచ్చు వెలిగించండి అదే దీప్ చూపించండి ఓం బ్రాహ్మణోస్ ముఖమాసీ బహురాజన్యకృత్య పద్భ్యాగం శూద్రోజాగత సాధ్యం త్రివక్తి సంయుక్తం ప్రియం త్రైలోక్య గృహాణమంగనందీపం త్రైలోక్యవరాపహం భక్తిదీపం దేవాయ పరమాత్మనే పరమాత్మే త్రాహిమాంద్రగా దివ్యోతిమోషే పురుషే ప్రయక్త స్వామి మహా దీపం దర్శయామి ధూపదీపానంతరం ఒక్క నీరు చొక్క పక్కన పెట్టండి శుద్ధ ఆచమ ప్రయామి నైవేద్యం ఇప్పుడు ఎప్పుడు కూడా పూజ నైవేద్యం అన్నీ చేసుకుంటుండే మాట వింటూ ఉండండి అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి అమ్మా అరటి పళ్ళు మీ పట్టుకొచ్చిన పళ్ళు అలాగే మోదకాలు ఉండరాళ్ళు కుడుములు అన్నీ కూడా దగ్గరగా పెట్టుకోండి చెప్పాం కదా ఏ పద పూజ సంబంధించిన ఏ పదార్థం కూడా నే నేలమీ పెట్టకూడదు పువ్వులు కూడా గంట కూడా గంట ఏమీ కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా మంగళప్రదమైనటువంటి పట్టుకొచ్చేప్పుడు ఎవరిదనో డబ్బులు ఇచ్చి పంపిణీ చేశాను అంటే అవకాశం ఉన్నంతవరకు మనం తెచ్చుకోవడం ఉత్తమం ఎందుకంటే ఆ తెచ్చుకునేప్పుడు మన మనసు సంకల్పిస్తుంది సంకల్పం చాలా ప్రధానం ఈవేళ మనం ఎందుకు వెళ్తున్నాం వినాయకుడికి పత్రిక పోయడం కోసం వెళ్తున్నాం లేకపోతే పత్రిక కొనుక్కోవడం కోసం వెళ్తున్నాం అంటే ఆయనకి పూజ చేయాలి ఆ సంకల్పంతో శరీరం అంతా కూడా మరి అక్కడ దగ్గర నడవాలి కదా రెండు కనీసం బండి దిగిన తర్వాత అయినా పని ఉంటుంది కదా అలాగే ఏంటంటే భగవంతుడికి ఇప్పుడు కూడా నువ్వు చేయాలి నేను నాకు నేను చేసుకుంటున్నట్టుగా సెల్ఫ్గా అనమాట నేను నువ్వు ఎలా అయితే ప్రేమిస్తావో నీ టిఫిన్ కోసం ఎంత దూరం పెడితే ప్రయాణం చేసే ఆహారం కోసం పెడతావో అంత ఎందుకు పెడతావో నేను నా శరీరం బాగుండాలనుకుంటావో భగవంతుడు నాలోనే ఉన్నాడు అనే తత్వాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ఎక్కడో వెతకక్కర్లేదు ఎందుకంటే ఏడుకొండలో ఎక్కి ఆ వెంకటేశ్వరని దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉండేది రెండు సెకండ్లు మూడు సెకండ్లు ఉంటావు ఆ మూడు సెకండ్లో సొగం టైం మళ్ళీ కళ్ళు మూసుకుని దాన్ని పెట్టుకుంటాం కారణం ఏమిటి బాబు దూరం బరిగెత్తుకుని వచ్చానో లోపడే ఉన్నావు అంటే మనం అంతా కూడా బయటే చూస్తూ ఉంటాం అంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా పక్కవాడిని హేళన చేయడం పక్కవాడి మీద ఇవన్నీ అంటే మన ఫోకస్ ఇప్పుడు బయటకే ఉంటుంది అంతర్గతమైన ఫోకస్ ఉండదు అంతర్గతంగా ఉంటే మనం అక్కడ ఎందుకుంటాం అంటే ఉంటాం అనటాచ్మెంట్ సంసారంలో ఉండాలి భార్యని పిల్లల్ని అందరినీ చక్కగా చూసుకోవాలి ముందర ఫస్ట్ అది నేను వైరాగ్యం వచ్చేసిందని చెప్పి వీళ్ళందరూ వదిలే వెళ్ళిపోతే అది చాలా తప్పనమాట అశాస్త్రీయం భగవంతులు రానివడు గడప కూడా ఎక్కనేవాడు వీళ్ళని చూసుకుంటూ వీళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ అట్ ద సేమ్ టైం భగవంతుల మీద దృష్టి ఉండాలి అంటే వీళ్ళందరినీ కూడా అలాగ భావనామాత్రంగా వీళ్ళు పెట్టుకుని ఆయన్నే ప్రధానంగా పెట్టుకుని తీసుకుంటాను ఏమో రెడీ చేసుకుంటారా మీరు ఇంత రెడీ చేసుకుంటారని అని చెప్తున్నాను అందువలన ఈ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడన్నా మీరు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఈ నైవేద్యం దాకా వచ్చి దీపం పెట్టి ఆపేయకూడదు దీపారాధన చేయకుండా అంటే దీపారాధన చూపించకుండా ఇంకా అవసరమైతే అగ్రత్త కూడా మానేసి పూజ అష్టోత్తరం పూజ అయిన తర్వాత ఇవన్నీ రెడీ నైవేద్యం రెడీ చేసుకుని అప్పుడు దీపం 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 చూపించాలి అప్పటిదాకా ముందరే అన్నీ చేసేసుకొని దీపం అని చెప్పేసిన తర్వాత నైవేద్యానికి వెయిట్ చేయకూడదు మనం చూసారా భోజనానికి అన్ని వడ్డించే ముందర జస్ట్ రెడీగా పెట్టుకుని రమ్మంటే మనం వెళ్ళి కూర్చుంటాం ఒడ్డించేస్తే తినేస్తాం అదే కనుక భోజనానికి వచ్చేయడండి చెప్పి మనం సీట్లో కూర్చున్న తర్వాత ఒక అరగంట తర్వాత ఇంకా అన్నం ఉడకలేదు లేకపోతే అరగంట పడుతుంది అంటే ఎంత కోపం వస్తుంది అలాగే మనకే అంటే మనమే భగవంతుడు చెప్పాం మన భావనే భగవంతుడి భావన అలా అని చెప్పి చెట్టభావన భగవంతుడికి ఉండవు అది మనం ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి ఈ తినేసి అనే అనేక రకాలు తినేసి అక్కలేనివన్నీ తినేసేసి అరిషట్ వర్గాల కామక్రాహ లోపమోహ మతమాచర్యాలతో కూడినటువంటి ఈ ఆలోచనలతో వచ్చే ఆలోచనలకి భగవంతు ఆలోచనకు సంబంధం లేదు ఎప్పుడు సత్వగుణం అయింది మన రజోగుణం తమో గుణం అందువల్ల సత్వగుణం సంబంధమైనటువంటి మంచి మంచి ఆలోచనలన్నీ భగవంతుల ఆలోచన ఒకటి సమానంగా ఉంటాయి అందుకని మీ అందరూ కూడా మనం ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నామో భగవంతుడు కూడా ఆ విధంగా చేయాలి అంటే మనం ఎంత క్వాలిటీ తింటామో క్వాంటిటీ కాదు క్వాలిటీ అలాగే భగవంతుడు కూడా పెట్టేప్పుడు అలా పెట్టారు ఏమ సరే ఇవన్నీ చాలా ఉన్న విషయాలు ప్రధానంగా చెప్తాం కదా ఇన్ని విన్ని మొత్తం తెలుసుకుని చేయడం మంచిదే ఒకవేళ తెలియకపోయినా దాని గురించి నాకు తెలియదు నేను చేస్తే ఏమవుతుందో అందరూ మర్చిపోవద్దు ఇది చేస్తే ఏమవుతుందో చేస్తే ఏమవుతుందో దుర్గమ్మ తిరుగుతుందేమో సహస్రం సరిగ్గా చదవలేదు అమ్మవారి కోపడుతుందేమో అసలు ఆ మాటలేం చెప్పద్దు భగవంతుడు ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు ఎటువంటి వాడో భగవంతుడు ఎటువంటి వాడు అంటే ఎవరి మీద కోపడడం కానీ మన ఒక అది మన మంచిగా అవుతుంది తప్ప చెడ్డకి మాత్రం అంటే మనం హింసించేవాడు భగవంతుడు కాదు మర్చిపోదు మీరు ఇప్పుడు కూడా పనిష్మెంట్ చేసేవాడు భగవంతుడు కాదు అందువలన ఏం చేసినా భక్తిగా చేయండి భక్తే 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 ముఖ్యం అది లేకపోతే ఏమీ చేయదు రెడీ చేస్తున్నారమ్మా ఇప్పుడు చక్కగా అన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి ద్రువ నైవేద్యం పుండరేకాక్ష గోవిందా వాచువనార్దన మయార్పితంత్రవ్యం పవిత్రం కురుసర్వదా పుండరీకాక్షణరి పుణరేకాక్ష్యారు వరసిద్ధి వినాయక స్వామి

పరిచయ పరిచయ ప్ర మధ్య మధ్య ప్రయాణించబడిపోయామ ఒక నియోజక పక్కన పెట్టండి హస్త వృక్షాళయా మద్ద వక్షాళయా పునఃశుద్ధ ఆచబదించబడిపోయామి తాంబూలం తాంబూలం పెట్టండి అయితే పుష్పమైంది ఓం నాభ్యా ఆశీదంతరిక్షం శీర్ష్ణోద్యౌస్ సమవర్త పద్భ్యాంభో తాకాకమ్మ కల్పయం ఫుగీబర కర్పూరమైం ముక్తమాయక్తం తాంబూలం ప్రతిగృహ్య తాంబూరే పరేపయక్తస్తి వరసిద్ధి వినాయక స్వామి నమ తాంబూలం సమర్పయామీ తాంబూలం పెట్టారమ్మా కర్పూరం వెలిగించండి హారత కర్పూరం వెలిగించండి ఇంత ఒక బిళ్ళ అది అతండి బెళ్ళం వెలిగించను అమ్మా నుంచు వేగించండి వేగించి చూపించండి అది కూర్చునే పర్వాలేదు ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆగిత్యవన్నపశస్త్ పారే సర్పాండ రూపాయర నామానుకృత్వాస్ మోగృహే మాచకం ముఖేతజాచీ సంతతేస్తోస్త సన్మంగ నిత్యశస్ నిత్యమంగళాని భవన్ ఘృతవృతి సహస్రై కర్పూడ సకరైస్త నీరాజనం మయా దం గృహాన వర్షే వర్షే ప్రయత్స్ నాయకస్వా ఆనంద గర్పర దరిజ మంగళ నీరాజనందర సజామి చెప్పాం కదా నీరాజనం ఇచ్చేప్పుడు పుష్పం చేత్తో పెట్టుకుని తిప్పాలి ఆ పుష్పంతోనే స్వామికి చూపించాలి ఆ పుష్పం స్వామి మీద వేసేయాలి ఒక పక్కన దగ్గర పెట్టాలి నీరాజనానంతరం గోవింద ప్రయాణ గోవిందా గోహిందార్వతీపతర హర మహాదేవ నమ పార్వతీ సుతాయ నమ హారతి కల కద్దుకోవాలి అంటే అనుకుని ఆ వేడి ఈ వేడిని తగలాలి ఆ వేడు పెట్టుకో కళ్ళకి అద్దుకోవడం అంటే ఆ వేడి తగలారనమాట కంటికి అప్పుడు సేజెస్తాను ఏమో తర్వాత పుష్పం తీసుకుని చిల్లపేసంటే చిల్లపేస అక్షతలు పెట్టుకొని ఉంచోండి అందులో కూడా పుష్పం చెప్తాను ఈ పుష్పంలో స్వామి అంటే గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు అని చిన్నది ఉంటుంది అది చెప్తాను చక్కగా అంటే అంతా అని దాని యొక్క అర్థం అనమాట వినండి ఓం లం నమస్తే घनपत्ये तमेवा प्रत्यक्षमतः मसी तमेवा केवल अंकतः सी तमेवा केवल अंधरतः सी तमेवा केवल अहरतः सी तमेवा सर्पंखल विदंब्रभासी तम् साक्षादात्मास रित्यम अतं वच्पे सत्यम वच्पे अब तम्मां अब भक्तारम् अब श्रोतारम् अब दातारम् अब धातारम् अब जब चिनाता आधु, अब जो तो अर्धवाता सर्वतो मां धराता आधु, सर्वतोमामपा हिपा हिस बनता आधु, तंग

याक ताध्याय ब्रह्मत्मं विष्स्तम रुद्रस्म इंद्रस्तमस्तम वाजस्व सूर्यस्व चंद्रमास्व ब्रोदस्वरो गण पूर्वमचार्य वर्णीं तदनतरम अवस्वार परतर अर्धेन्वण रुद्धमेत मनुस्व पूर्वरूपं अकारो मध्यम अवस्वार्यूपं बिंदुरोप नाट संहिता सन्धि सैषा गणेशी विद्या गणक ऋषिगायत्री छह श्री महागणपतिर्देव गणपत नम एकंताये बदमे वक्रदंताय धीमहि तनो दचोदयादु एकदंत पाशमंकुधारिणम्च वरदम हस्तेर्बिभ्राणम मोशकध्वज कं, रक्त दबोदरम सूत्रकंदकम रक्तवाचतम रक्तगंधाल्तांग रक्तुषपैसोचित भक्तानुकंपनम देवं रक्त न तदं आदर बोधान्त सृष्ट्या लोपगत पुरुषार्थ परम एवम ध्यागत यो नत्यम संयोगे योगे योगनां वरः नमो परात्मपतये नमो गणपतये नमः प्रमधपतये नमस्ते स्तुराम बोदराय कंदताय विघ्न विनाशने सकल कार्यस्थीय वरद मूतेये नमो नमः राजाधिराजाय प्रशस्य साहने नमोवज्रवणा चन्महे समय काम 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 मह्यं कामेशरो वैश्रवणों धा कुमेराय वैश्रवणा महाराजा नम

పాపశం భవాహి మాం కృపయా దేవా అన్యథా శరణం నాస్తి శరణం మమ అనుకోండి తస్మాత్ కారణ్యవ రక్ష రక్ష రక్షణాధి పురుషే ప్రయక్త శ్రీ వరసిద్ధి విలాయకస్వ నిర్మహ ప్రమస్కారామర్పయామి శిరస్సు నుంచి నమస్కారని చెప్పండి అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయ దాసోహం క్షమస్వ గణాధిప వర్షే వర్షే ప్రజక్త వరసిద్ధి వినాయక స్వామినే నమ అపరాధ క్షమార్పణ నమస్కారాన్ సమర్పయామి లేపలు వేసుకోండి మీకేనా ఓపుకుంటే స్వామికి పూజ అయిన తర్వాత గుంజీవి తీయండి గుంజీలు అంటే చాలా ఇష్టం అందువల్ల మూడు కానీ ఐదు కాని ఓపిపెట్టి లేకపోతే నమస్కారం చేసుకోండి పిల్లల చేత మాత్రం చేయించిన గుంజీలు చెత్తనాక్ష్యాతయా చామరం పేద తామి పుష్పంలా వేసి పుష్పంతోలా విసిరండి చామరం ఉంటే చామరం లేకపోతే పుష్పం ఉంటే పుష్పాల విసిరండి చామరం పేరు తాయామి నృతంద్ర చేయామి గీతముస్తాపయా వాయుద్యంఘోషయా అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార మంత్రోపచార భక్తోపచార భక్తోపచార సర్వోపచారాన్ని పరికల్పయా మి నమ దేవదేవస్ అనంతానంతభో కూర్చుని అక్షత నీళ్లు వదిలిపెట్టండి మయా దేవ అనుకుంటే వదిలిపెట్టండి ఎస్యస్ మృత్యాగ రామోక్తి అవ పూజా శోన్యోనం సంబూతాం జాతి సద్యో వందే తమచితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాతి పూజితం మయా అనుకోండి త్వజాదేవా పరిపూర్ణం తతస్థ తె అనయా ధ్యానావాహనాది షోడతోపజా పూజ భగవాన్ సర్వాత్మక వృషే వృషే ప్రయక్త సేవ సిద్ధినాయక స్వామి దేవత సుపతన్నోరవతూ ఆ పూజ చేసిన చోట అక్షతం మీరు వేసుకుని మీ పిల్లలకి వాళ్ళకి వేయండి పుష్పం పుష్పాలు పెట్టుకోండి ప్రసాదం మాత్రం అయిన తర్వాత ప్రసాదం తినండి